దండకారణ్యం సాక్షిగా భార్య భర్త బంధం ఎంత బలమైనదో తెలిపే ఘటన ఆల్సింగ వెలుగుచూసింది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా మావోయిస్టుల మందుపాతరలో బలైన ఓ జవాను భార్య సర్వస్వం తానేనని నమ్మి భాస చేసిన భర్త ఇక లేడనే నిత్యాన్ని జీర్ణించుకోలేక సతీసహ గమనానికి సిద్ధమైన ఘటన పలువురి హృదయాలను కదిలించింది. और यहाँ गांव में बहुत ही सरल स्वभाव का उसका नेचर बहुत अच्छा था. और हम सबको गांव वाले को बहुत ही दुखद की घड़ी है कि जो हमारे गांव का लड़का शहीद हुआ है. एक खबर मिलते ही हम सबको बहुत दुख का लहर यहाँ चढ़ा है. सारे गांव के लोग आए हैं और निश्चित रूप से शहीद तो हुआ, उस बात की हम सबको दुख है, लेकिन ये देश के लिए शहीद हुआ है उसके लिए गर्व भी है. और यहाँ गांव में बहुत ही सरल स्वभाव का उसका नेचर बहुत अच्छा था. और हम सबको गांव वाले को बहुत ही दुखद की घड़ी है कि जो हमारे गांव का लड़का शहीद हुआ है. एक खबर मिलते ही हम ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో ఈ నెల 26న మావోయిస్టుల మందుపాతర పేల్చిన ఘటనలో 10 మంది డిఆర్జీ జవాన్లతో పాటు ఓ డ్రైవర్ అశువులు బాసయ్యారు. ఈ ఘటనలో మృతి చెందిన బీజాపూర్ జిల్లా నెరం గ్రామానికి చెందిన మడకం లక్ష్మ మృతదేహాన్ని ఆయన గ్రామానికి తరలించారు. అతని దహన సంస్కారాలకు గ్రామ శివారులో ఏర్పాట్లు చేశారు. లక్ష్మ చితికి నిప్పట్టిన సమయంలో ఆయన భార్య మడకంతోలే ఒక్కసారిగా చితిపై పడుకుని తాను తన భర్తతో తనువు చాలిస్తానంటూ గుండెల విసిలేలా రోదించింది. ఈ హఠాత్ పరిమాణాన్ని చూసిన అక్కడి వారు బంధువులు మనోవేదనకు గురయ్యారు. చివరకు చితిపై పడుకొని విలపిస్తున్న తూలెను బలవంతంగా కిందికి తీసుకువచ్చే ప్రయత్నం చేసిన ఆమె ససేమిరా అంటూ అక్కడే పడుకొని విలపిస్తూ సొమ్మసిల్లింది. ఈ క్రమంలో ఆమెని చితిపై నుంచి తప్పించి అమరుడైన లక్ష్మకు బంధువులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మృతుడు లక్ష్మకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె కూడా ఉన్నారు. 2016 ఇతను డిఆర్సీలో జవానుగా చేశారు.